నమస్కారం అండి, నా పేరు పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేను కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని. గత 6 నెలలుగా మనకొన్ని నియోజకవర్గంలో అయితేనేమి, బెజ్జంగ మండలంలో అయితేనేమి పలు సమస్యలపై నేను స్పందిస్తూ సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఆ పనులు చేసేలాగా ఒత్తిడి చేయడం జరిగింది. అందులో భాగంగానే దెబ్బతిన్న రోడ్లపై, దెబ్బతిన్న పంటలపై, కల్వర్ట్లపై, ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నేను ప్రశ్నిస్తూ వాటిని సత్వరమే చేయాలని చెప్పి నేను ఒత్తిడి తీసుకొస్తున్న ఈ క్రమంలో మనకొండు నియోజకవర్గ శాసనసభ్యులు రసమే బాలకిషన్ గారు గత వారం రోజుల నుండి నాకు ఫోన్ చేస్తూ, నీ అమ్మ, నీ అయ్యా, నువ్వెవడివిరా, నీతోటి అవుతుందారా, నువ్వు ఒక కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎక్కడుందిరా రాష్ట్రంలో, మనకొండలో కాంగ్రెస్ ఎక్కడుందిరా, నువ్వు ఒక్కడివి ఏం చేస్తావురా అంటూ నన్ను దుర్భాషలు ఆడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఈ వారం రోజులు నాకు వాట్సాప్ కాల్ ద్వారా చేయడం వల్ల నేను రికాల్ చేయలేకపోయినా. అయితే గత 2 రోజుల నుండి నేను వారి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈరోజు నాకు ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసినప్పుడు నన్ను లంజా కొడక, ముండా కొడక అంటూ పలు అసభ్యకరమైన పదజాలంతో నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను బెదిరించడం జరిగింది. నేను ఈ సంబంధ ఈ వీడియో ద్వారా నేను కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, ఈ బంగారు తెలంగాణలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే మీరు అమ్మ నా బుత్తులు తిడతారా, నా తల్లి ఏం చేసిందండి, నా తండ్రి ఏం చేశాడండి, సమస్యలపై అడుగుతుంది నన్ను. దమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడు, నా తల్లి దాకా ఎందుకు పోయావు, నా తండ్రి దాకా ఎందుకు పోయావు, నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి కొడుకువే కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, నేను ఎవరైనా ఇలా అడుగుతాను, ఇలా ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు. నేను వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని, ఖచ్చితంగా ఈ బూత్ ఎమ్మెల్యేలపై మీరు చర్యలు తీసుకోవాలి. లేని ఎడల నేను క్యాంప్ ఆఫీస్ ముందు నా తల్లితో, నా తండ్రితో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం.